నా ప్రాపర్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో మహబూబాద్ డిస్టిక్ గుండం రాజుపల్లి అనే ఒక చిన్న విలేజ్, చిన్నగూడూరు అనే ఒక మండల్, చాలా చిన్న ఊరు. అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్. సో స్టడీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయింది. నాది ఒక థర్డ్ ఫోర్త్ వరకే మా విలేజ్లో, ఆ తర్వాత మహబూబాబాద్, ఆ తర్వాత వరంగల్, ఆ తర్వాత హైదరాబాద్, అలా స్టార్ట్ అయింది. మల్టీ టాలెంటెడ్ అని తెలుసు మాకు. మరి మీరు స్కూల్స్లో కూడా అన్ని మారారన్నట్టు? స్కూల్లో కూడా మల్టీ స్కూల్సే. అంటే మామూలుగా ఒక్కదాంతో పోయలేదు. చెప్తున్నప్పుడు నాకు అర్థమైపోతుంది. అంటే ఆ స్కూల్, ఈ స్కూల్ అన్నారు కదా, ఆ స్కూళ్ళల్లో కూడా మళ్ళీ ఇయర్కి ఒక స్కూల్ మారా. ఇది కూడా ఉంది ఇయర్లో. ఒకవేళ ఆ ఇయర్లో ఆ స్కూల్ నచ్చకపోతే అందులోంచి మళ్ళీ హాఫ్ ఇయర్లో వెళ్ళి టీసీ తీసుకొని వేరే స్కూల్లో. అంటే నచ్చకపోతే అంటే ఎలాంటి నచ్చకపోవడం? అంటే గర్ల్స్ నచ్చకపోవడం, బాయ్స్ ఫ్రెండ్షిప్ నచ్చ? అంటే ఇప్పుడే గర్ల్స్ అంటే కొంచెం అలానే కాదు. మన అంతా ఎప్పటి నుంచో అన్ని గవర్నమెంట్ స్కూల్లే, చదివిందంతా గవర్నమెంట్ స్కూల్సే. సో అంటే ఫస్ట్ స్టార్టింగ్ వీడు కొంచెం బాగా చదవాలి అని చెప్పేసి స్టార్టింగే ప్రైవేట్ స్కూల్ వేస్తే, ఎందుకు మనకు ప్రైవేట్ స్కూల్ కాదు, వీడికి గవర్నమెంట్ కరెక్ట్ అని మళ్ళీ మధ్యలో తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లోనే. సో అలా మారిపోయాయి అంతే. అలా అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అప్పటి నుంచి ఉందనుకో, నిజం అనుకున్నారు. లేదు, ఊరికే ఏదో గాయత్రి అడిగిందని చెప్పి అలా చెప్పా. హన్మకొండ వరంగల్ దగ్గర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేశా. అది కూడా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. తర్వాత హైదరాబాద్కి వచ్చా. హైదరాబాద్ పీజీ జాయిన్ అయ్యా. బట్ కాకపోతే ఇంక అప్పటికే మూవీస్ ట్రై చేసి ఇవి ట్రై చేస్తూ ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నా. ఇంకా అది అక్కడ డిస్కంటిన్యూ అయిపోయింది అంతే. ఎంఎస్సీ బాట్నీ ఇంకా డిస్కంటిన్యూ. ఇంకా సెమిస్టర్స్ ఎగ్జామ్స్ రాయాలి. అయితే ఇందులో కూడా ఒకటి ఏమైందంటే, పీజీలో నేను తర్వాత మన తెలుగు యూనివర్సిటీలో ఫోక్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యా. ఫోక్ ఆర్ట్స్ సరే చేద్దాము, ఇది మనకు సంబంధించినది కదా అని చెప్పి జాయిన్ అయ్యా. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాద్దామని చెప్పి హాలో కూర్చున్న. అదే ఇంకా మాకు అది ఇచ్చారు. తర్వాత ఇంకా క్వశ్చన్ పేపర్ ఇవ్వలే, సారీ ఆన్సర్ షీట్ ఇచ్చారు కానీ క్వశ్చన్ పేపర్ ఇవ్వలే. క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు. అప్పుడే భారత్ బంద్ అని చెప్పేసి ఈరోజు వద్దు, నెక్స్ట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ పెట్టుకోవాలని. ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళీ కుదరలే ఇంకా రాయడానికి. చి అదే రోజు రాస్తే అయిపోయి పీజీ కూడా అయిపోయావు అనుకున్నా. ఇంకా అట్లా డిస్కంటిన్యూ అయిపోయింది. ఇంకా తర్వాత ఏం బిజీ అయిపోయింది. నేను వెళ్ళలే, నేను వెళ్ళలే. తర్వాత అయింది, నేను వెళ్ళలే. సో మరి జబర్దస్త్ సైడ్ రావాలని ఎలా వచ్చింది? అసలు మీ ఫస్ట్ ఈ క్వశ్చన్ కి ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలి. మీ కళని గుర్తించింది ఎవరో? సరే మీరు కామెడియన్ గా ట్రై చేయడం? అండ్ ఫస్ట్ నేను యాక్టర్ కాదు అసలు. యాక్చువల్లీ స్టార్టింగ్ నా థర్డ్ క్లాస్ నుంచే స్కూల్లో నుండి సాంగ్స్, డ్యాన్స్, మిమిక్రీ ఇలా చేస్తూ, అంటే చిన్న చిన్న స్కిట్లు కూడా చేసేవాళ్ళం. సో అలా చేస్తూ వచ్చా. సో నేను వచ్చింది మాత్రం అంటే మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతూ ఉండేది. అలా సాంగ్స్తో నేను సాంగ్స్ పాడడం నాకు నేర్పించింది, నన్ను గుర్తించింది మా బాబాయ్, నాన్న వాళ్ళ తమ్ముడు ప్రేమ్ కుమార్ సార్. ప్రేమ్ కుమార్ గారు ఆయన రైటర్ అండ్ సింగర్ అండ్ గవర్నమెంట్ టీచర్ తను. సో నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసింది మా బాబాయ్ గారు. తర్వాత మహబూబాద్లో చాలామంది చూస్తూ పెరిగా మా బాబాయ్ గారు కానీ, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం బోలే శివాలి గారు కానీ, రవి అలా మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళ హిట్ సాంగ్స్ ఉన్నాయి చాలా. సో వీళ్ళను చూస్తూ పెరిగా. సో తర్వాత నేను సాంగ్స్ నేర్చుకొని మెల్లమెల్ల పాడుతూ స్కూళ్ళల్లో ఇటు కాంపిటీషన్లలో పాడుతూ, సో ఫస్ట్ సింగర్గా అవుదాము, మ్యూజిక్ డైరెక్టర్గా అవుదాము అని చెప్పేసి అని అనుకొని ప్రయత్నం చేశా. తర్వాత
నేను ఒక చిన్న వేరే ఛానళ్ళలో యాంకరింగ్ చిన్న చిన్నది అంటే లైఫ్ గడవడం కోసం ఒక చిన్న యాంకర్ లాగా జాయిన్ అయ్యి అలా చేస్తూ చేస్తూ చేస్తే అక్కడికి ఆర్టిస్ట్ ఉండిపోయా మ్యూజిక్ పక్కన పోయింది. సో రెండు సాంగ్స్ కూడా పాడారు బట్ అవి బయటికి మీరు పాడారని తెలీదు అని అంటే మంచి హిట్ సాంగ్ అది నీలపూరి గాజులు నీలవేణి సాంగ్ అది నేను అండ్ అనిల్ గారు అండ్ రమేష్ ముగ్గురం కలిసి పాడాము. సో అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఎందుకో మరి అప్పుడు సీడీల మీద మా పేరు రాలే. సో చాలా బాధపడ్డా అంటే మనకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ అది నేమ్ వస్తే బాగుండు పేరు వస్తే బాగుండు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఇంకా చిన్న చిన్న వాటిల్లో చాలా పడ్డాం కానీ తర్వాత మెయిన్ ఆర్టిస్ట్గా ఫోకస్ కాబట్టి ఇంకా ఎక్కువ అయితే అప్పటికే జబర్దస్త్లో ఎంట్రీ అయ్యా. సో ఇంకా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా అక్కడే ఉండిపోయింది. ఫస్ట్ నేను జెమిని టీవీలో చేసేవాడిని యాంకర్గా. జెమిని కామెడీలో తుపాకీ రాముడు అనే ఒకటి 100 ఎపిసోడ్లు చేశా. సో అలా చేస్తున్న టైంలో ఫనీ అన్న పరిచయం అయ్యాడు అక్కడే. అప్పుడు వాళ్ళ సీనియర్లు అందులో మిమిక్రీ మూర్తి అన్న ఫనీ అన్న వాళ్ళు చాలా సీనియర్లు. సో నన్ను జెమిని టీవీ ఛానల్కు పరిచయం చేసింది మిమిక్రీ మూర్తి గారు. అక్కడ ఛానల్లో పరిచయమైన ఫనీ అన్న నన్ను జబర్దస్త్కి పరిచయం చేశాడు. ఏది అభి అన్నకు పరిచయం చేశాడు. సో అలా జబర్దస్త్ పరిచయం. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ నీలపూరి గాజులో అంటే స్టార్టింగ్ అప్పుడు ఏదో గ్రూప్లో ఏదో గుంపులో గోవిందలాగా పాడాం. ఇప్పుడు పాడంటే ఎలా ఇప్పుడు పాడాలంటే పాత జ్ఞాపకాలు అమ్మాయి అంటే నిన్ను చూసుకుంటే నాకు చంద్రన్న టీంలో చేసినప్పుడు నేను లేడీ గెటప్ వేసుకున్నట్టు అనిపించింది. లే చాలా ఊరికే సరదాగన్నా మీరు నిజంగా చాలా బాగున్నారు అంటే మిమ్మల్ని చూడగానే ఫస్ట్ పాడాలనుకున్నా కాకపోతే యా నీలపురి గాజులవో నీలవేణి నిలుచుండ కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేనే బాలామణి నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక నల్ల నల్లాని నీ కురులు దూవి తెల్ల తెల్లాని మల్లెలు తురిమి అని మీరు కూడా పాడొచ్చు కదా. అంటే సాంగ్ పాడితే డాన్స్ చేయడం వచ్చి కానీ సాంగ్ పాడడం అంటే మేమేం సరిగమలు పాడమని అన్నట్లే. నేను పాడుతుంటే ఆహా ఓహో అనండి. అంటే నేను బాగా పాడాను అంటే ఏమంటారు మీరు? కాదు నేను బాగా పాడాను అనుకో మీరు ఏమంటారు? ఆహా మైండ్ బ్లోయింగ్ అంట. తెలుగులో ఏమంటారు? అద్భుతం అంతేనా? ఆహా అనే అనరా? ఆహా అంటే ఇంకా దానికంటే అంటే ఆహా ఊహా అదే అనండి. ఇప్పుడు మీరు పాడినట్టు అవుతుంది. మరి నల్ల నల్లాని నీ కురులు దూవి తెల్ల తెల్లాని మల్లెలు తురిమి చేమంతి పూలు పెట్టుకొని నీ ఒళ్ళంత సెంటు పూసుకొని ఒళ్ళంతా దిప్పుకుంటూ అయ్య రంగబోతూ ఉంటే నిలవదాయ నా ప్రాణమే నీలపురి గాజులవో నీలవేణి నిలుచుండ కృష్ణవేణి నువ్వు లంగవు వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేనే బాలామణి నీ చూపుల్లో ఉంది మత్తు సూది నా గుండెల్లో గుచ్చుకున్నది నీ మాటల్లో తుపాకి తూట అబ్బ జారిపోయేనమ్మ నీ పైట నీ కొంగు చాటు అందాలు చూసి నేను అగమైతి ఒక్కసారి తిరిగి చూడవే నీలపురి గాజులవో నీలవేణి నిలుచుండ కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేనే బాలామణి నీల నీల ఇది నీలవేణి బదులు గాయత్రి అంటే బాగుండు. ఇప్పుడు గుర్తొచ్చింది వద్దులే. థ్యాంక్ యూ. సాంగ్ వచ్చినప్పుడు నేను ఈ సాంగ్ వచ్చినప్పుడల్లా ఫుల్ డాన్స్ చేసేదాన్ని. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే ఫస్ట్ టైం నాకు ఇండస్ట్రీ అంటేనే తెలియదు. అప్పుడే ఉత్తేజ్ గారి ద్వారా ఈ అవకాశం దొరికింది. యాక్టర్ ఉత్తేజ్ గారి ద్వారా అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ధనరాజ్ అన్న ఉండే అప్పుడు విష్ణుంశి గారి దగ్గర తను అండ్ సింగర్ అనిల్ అన్న ద్వారా ఈ పరిచయం దొరికి అప్పుడు. సో అనుకోకుండా అంటే ఫస్ట్ మా ఒక సాంగ్స్ కోసం ఏంటి ఫోక్ సాంగ్స్ కోసం పిలిచాడు. ఏదో ఒక సాంగ్ పాడండిరా ఏదన్నా సెలెక్ట్ చేసుకుందా అంటే చాలా సాంగ్స్ పడితే అందులో ఇది సెలెక్ట్ చేసుకొని పాడిపించాడు సినిమాలో.
అసలు వేరే సింగర్స్తో పాడించాలనుకున్నాడు. ఎందుకో మమ్మల్ని మేము పాడగానే ఇది ఇది మీరే పాడండి అని చెప్పి ఆడిపించారు. నిజంగా అంటే ఫస్ట్ టైం కదా ఎగ్జైట్మెంట్. సో అందులో ఇంకొక అవకాశం కూడా దొరికింది, అదే మహాత్మ సినిమాలో. అందులో ఒక సాంగ్ ఉంది కదా, కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ. ఆ సాంగ్లో చిన్న డప్పు పట్టుకొని ఆ సాంగ్లో డ్యాన్స్ చేసాం. అందులో అది అలా. సో ఆ సాంగ్తో ఎంట్రీ.